Hi friends, good evening to all. Today we are going to discussing about the surrender of shares under the Companies Act 2013. Yes, nature and the scope of surrender of shares. Surrender of shares means returning the shares to the company for the purpose of cancellation. Surrender of shares means returning the shares to the company for the purpose of cancellation. The surrender cheyatam ante mana yokka share ni surrender cheyatam ante ardham entante simple ga manaki company allot chesinatvanti shares ni manamu raddu cheyamani cheppesi company ki return cheyatanni manamu surrender of shares ani cheptam. Every shareholder has a duty to pay the full value of his shares. ప్రైమరీ మార్కెట్లో అంటే డైరెక్ట్గా కంపెనీ నుంచి మనం ఆఫర్ చేయడం ద్వారా షేర్స్ని కొనే క్రమంలో కంపెనీ ఏకకాలంలో అంటే కంపెనీ ఆఫర్ యాక్సెప్ట్ చేసేటప్పుడే అంటే మనము అప్లికేషన్ పెడతాము ఏమని మాకు మీ కంపెనీలో కొన్ని షేర్లు కావాలి అని దాన్ని ఆఫర్ అంటాం. మనం ఇచ్చినటువంటి అప్లికేషన్ని కంపెనీ యాక్సెప్ట్ చేస్తే కంపెనీ షేర్స్ని అలాట్ చేసింది అంటారు. మరి ఈ అలాట్ చేసే ప్రాసెస్లో కంపెనీ ఆ వాల్యూ మొత్తాన్ని తీసుకోవచ్చు షేర్ హోల్డర్ దగ్గర నుంచి, లేదా అప్లికేషన్తో పాటు కొంత మరి మిగతా మొత్తాన్ని కాల్స్ రూపంలో కాల్ వన్ కాల్ టూ అని చెప్పి రెండు మూడు వాయిదాల్లో కూడా ఆ షేర్స్కి సంబంధించినటువంటి అమౌంట్ని షేర్ హోల్డర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటుంది. మరి ఆ షేర్స్ మొత్తానికి సంబంధించి ఇతను ఎంతైతే డ్యూ ఉన్నాడో ప్రైమరీ మార్కెట్ ద్వారా షేర్స్ని పర్చేజ్ చేసినప్పుడు మరి ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత షేర్ హోల్డర్ మీద ఉంటుంది. షేర్ హోల్డర్ కనుక ఆ మొత్తాన్ని పే చేయకపోయినట్లయితే అలాంటి సందర్భంలో అతను డిఫాల్ట్ అయినందుకు గాను అంటే కంపెనీకి చెల్లించాల్సిన బాకీ విషయంలో అతను విఫలమైనందుకు గాను మరి అతను చట్టబద్ధంగా ఆ షేర్స్ని తన వద్ద ఉంచుకునే హక్కు లేదు కాబట్టి ఆ షేర్స్ని అతను వాలంటరీగా స్వచ్ఛందంగా క్యాన్సిల్ చేయమని చెప్పేసి కంపెనీకి రిటర్న్ చేస్తున్నాడు. దీన్నే మనం సింపుల్గా సరెండర్ ఆఫ్ షేర్స్ అని చెప్తాం. ఇన్ సచ్ ఏ కేస్ ఏ షేర్ హోల్డర్ హూ ఈజ్ అనేబుల్ టు రిటైన్ ఆర్ పే ఫ్యూచర్ కాల్స్ ఆన్ హీ షేర్స్ క్యాన్ సరెండర్ దెమ్ టు ది కంపెనీ. సో అలాంటి సందర్భాల్లో మాత్రమే షేర్ హోల్డర్ అనేటువంటి వాడు ఎప్పుడైతే దానికి పే చేయలేకపోయినా డబ్బులు తన తదుపరి మొత్తాలు చెల్లించాల్సిన చెల్లించలేకపోయినా తనకున్నటువంటి తనకి ఎలా ఏంటైనటువంటి షేర్స్ తాలూకు మొత్తాన్ని అలాంటప్పుడు లేదా తను రిటైన్ చేయటంలో విఫలమైన అలాంటి సందర్భంలో ఆ షేర్స్ని రిటర్న్ చేయాల్సి ఉంటుంది అనమాట. దాన్ని సరెండర్ ఆఫ్ షేర్స్ అంటామని చెప్పి చెప్తాం మనం ఇక్కడ. దేర్ ఇస్ నో ఎక్స్ప్రెస్ ప్రొవిజన్ ఇన్ ది కంపెనీస్ యాక్ట్ రిలేటింగ్ టు ది సరెండర్ ఆఫ్ షేర్స్. కంపెనీల చట్టంలో ఎక్కడ కూడా మనకి ఈ సరెండర్ ఆఫ్ షేర్స్ గురించి ఎలాంటి ప్రొవిజన్ కూడా చట్టం ప్రస్తావించలేదు. There is no express provision in the Companies Act. దేనికి సంబంధించి? Relating to the surrender of shares. Surrender of shares కి సంబంధించి మనకి ఎలాంటి సెక్షన్లు కంపెనీ చట్టంలో పొందుపరచరా. However, the articles of the company may authorize the directors to accept the surrender of shares. కానీ అంటే అయినప్పటికీ however, the articles of the company, కంపెనీకి ఉన్నటువంటి ఆ ఆర్టికల్స్ కంపెనీ మనం కాన్స్టిట్యూషన్ గా చెప్పుకునేటువంటి ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఆథరైజ్ కనుక చేసినట్లయితే అంటే వారు ముందుగానే కంపెనీ నియమావళిలో వాళ్ళు కనుక ఒకవేళ ఆ షేర్ హోల్డర్ తన అమౌంట్ని డ్యూ అమౌంట్ని పే చేయడంలో విఫలమైనట్లయితే దాన్ని అతని దగ్గర నుంచి రిటర్న్ తీసుకోవచ్చు సరెండర్ చేయించుకోవచ్చు అని కనుక అక్కడ వాళ్ళు కనుక మెన్షన్ చేసినట్లయితే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో అలా ఆథరైజ్ చేయబడ్డట్లయితే ఆ ప్రకారం మనము సరెండర్ అనే దాన్ని లీగల్ గా వ్యాలిడ్ గా చెప్పుకుంటాం అనమాట. ఎట్ ద కోర్ట్స్ అడ్మిట్ సరెండర్స్ బికాస్ ద ప్రాక్టికల్ ఎఫెక్ట్ ఆఫ్ సరెండర్ అండ్ ఫోర్ ఫీచర్ ఇస్ ద సేమ్. మనం గతంలో డిస్కస్ చేసినట్టు ఫోర్ ఫీచర్ గురించి ఇఫ్ ద షేర్ హోల్డర్ డిఫాల్ట్ టు పే హిస్ డెట్ రిలేటింగ్ టు హిస్ షేర్స్ అంటే ఇక్కడ షేర్ హోల్డర్ తను పే చేయాల్సిన బాకీని షేర్ల నిమిత్తం తను కొనుక్కున్న షేర్ల నిమిత్తం అతను పే చేయటంలో చెల్లించటంలో విఫలమైనట్లయితే ఆ కంపెనీకి చట్టరీత్యా రెండు రకాల అధికారాలు ఉంటాయని చెప్పాం. ఒకటి తనకి రావాల్సిన డబ్బు షేర్ హోల్డర్ నుంచి రికవరీ చేయటం కోసం ఒకటి ఇష్యూ చేయటం, రెండోది ఆ వ్యక్తికి అలాట్ చేసినటువంటి షేర్స్ని
జప్తు చేయటం, దాన్నే ఫోర్ ఫ్యూచర్ అంటాం. సో ఇంచుమించు ఈ సరెండర్ కూడా అటువంటిదే. మరి కోర్టులు అక్కడ ఈ ఫోర్ ఫ్యూచర్ని అలో చేసినప్పుడు ఇంకా దీంట్లో వాలంటరీగా స్వచ్ఛందంగా షేర్ హోల్డరే అయ్యా నేను డబ్బులు కట్టలేకపోతున్నాను కాబట్టి నా దగ్గర ఉన్న షేర్స్ మీరు స్వీకరించేసేయండి అని చెప్పి స్వచ్ఛందంగా రిటర్న్ చేస్తున్నాడు కాబట్టి ఇది చట్టరీత్యా ఐ మీన్ చెల్లుబాటు అయ్యేది. దిస్ ఈజ్ ఏ వ్యాలిడ్ థింగ్. ది ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దట్ వైల్ సరెండర్ ఇస్ డన్ విత్ ది ఎసెంట్ ఆఫ్ ది షేర్ హోల్డర్ అండ్ ది ఫోర్ఫీట్ ఇస్ డన్ అగెన్స్ట్ ది విల్ ఆఫ్ ది షేర్ హోల్డర్. సో ఇక్కడ సరెండర్కి అలాగే ఫోర్ ఫ్యూచర్కి మీరు వ్యత్యాసాన్ని కనుక గమనించినట్లయితే, డిఫరెన్సెస్ కనుక గమనించినట్లయితే, దట్ ఈస్ ద ఓన్లీ వన్ థింగ్. ఒకే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సరెండర్లో వచ్చేసి ఇక్కడ షేర్ హోల్డర్ వాలంటరీగా స్వచ్ఛందంగా ఎవరి యొక్క బలవంతం లేకుండా అయ్యా నేను తదుపరి మొత్తాన్ని కంపెనీకి చెల్లించాల్సిన షేర్లు తాలూకు బాకీని చెల్లించలేకపోతున్నానని చెప్పి కంపెనీకి రిటర్న్ చేస్తాడు. అదే ఫోర్ ఫ్యూచర్లో అయితే కనుక ఐ మీన్ ఎప్పుడైతే షేర్ హోల్డర్ తను కాల్స్ని నెగ్లెక్ట్ చేసి కంపెనీ అడిగినప్పుడు ఆ కంపెనీకి చెల్లించాల్సినటువంటి షేర్ వాల్యూని చెల్లించలేనప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే చట్టరీత్యా తనకున్నటువంటి రైట్స్ని ఎక్సర్సైజ్ చేయడం ద్వారా తను వన్ ఆఫ్ ది రెమెడీగా దాన్ని ఐ మీన్ షేర్ హోల్డర్కి అలాట్ చేసినటువంటి షేర్స్ని ఫోర్ఫిట్ చేస్తుంది, జప్తు చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఓన్లీ, అంటే ఇక్కడ కంపెనీ బలవంతంగా చేస్తే షేర్ హోల్డర్ యొక్క షేర్స్ని ఐ మీన్ దాన్నేమో మనము ఫోర్స్ఫుల్గా చేసే దాన్ని ఫోర్ఫిచర్ అని చెప్తాము. వాలంటరీగా సరెండర్ చేసినట్లయితే షేర్ హోల్డరే దీన్ని మనం ఇక్కడ ఐ మీన్ సరెండర్ ఆఫ్ షేర్స్ అని చెప్తాం అనమాట. దిస్ ఇస్ ద ఓన్లీ వన్ డిఫరెన్స్. సరెండర్ ఇస్ ఏ షార్ట్ కట్ టు ది ఫోర్ ఫ్యూచర్. అందువల్ల మనము ఈ సరెండర్ ఆఫ్ షేర్స్ ని ఎలా కంపేర్ చేస్తామంటే మనం ఫోర్ ఫ్యూచర్ తో కంపేర్ చేస్తాం, రెండింటిలో ఎఫెక్ట్ ఒకటే, రెండింటిలో కూడా షేర్ హోల్డర్ ఉన్నటువంటి షేర్స్ కంపెనీకి వెళ్ళిపోతున్నాయి. అయితే సో అల్టిమేట్ గా మనం డిఫరెన్సెస్ గమనించినట్లయితే షేర్ సరెండర్ ఈజ్ ఏ షార్ట్ కట్ టు ది ఫోర్ ఫ్యూచర్. ఓ దగ్గర మార్గం, సులభమైన మార్గం, అంటే ఇష్టపడి ఇద్దరు కూడా ఐ మీన్ వీడు వద్దని షేర్ హోల్డర్ ఇచ్చేస్తున్నాడు, కంపెనీ కూడా అతని దగ్గర నుంచి షేర్స్ స్వీకరిస్తుంది. దట్స్ వై సో మొత్తానికి ఎఫెక్ట్ అయితే సేమ్ కాబట్టి సో సరెండర్ ఇస్ ద ఐ మీన్ సరెండర్ ఇస్ ఏ షార్ట్ కట్ టు ది ఫోర్ ఫ్యూచర్. సరెండర్ ఆఫ్ షేర్స్ రెడ్యూసెస్ ది క్యాపిటల్ అండ్ ఇట్ డిటర్మినేట్స్ ది మెంబర్షిప్. మరి వన్స్ ఒక మెంబర్ ఎక్స్ అనే పార్టీ షేర్స్ ని కొనుక్కొని కాల్స్ మొత్తాన్ని అవుట్ స్టాండింగ్ ని తను పే చేయలేకపోయినట్లయితే దాన్ని కంపెనీకి రిటర్న్ చేయడం ద్వారా, అంటే ఆ సదరు షేర్లు ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్ లో లేవు కాబట్టి, అంటే షేర్ హోల్డర్ దగ్గర నుంచి ఆ అమౌంట్ కంపెనీకి పే చేయబడలేదు కాబట్టి మరి ఆటోమేటిక్ కంపెనీకి రావాల్సినటువంటి క్యాపిటల్ విషయంలో అది ఐ మీన్ తగ్గిపోతుంది కాబట్టి, రెడ్యూస్ అవుతుంది కాబట్టి, అందువలన సో ఆ షేర్లు లేవు, ఆ షేర్స్ కలిగినటువంటి వ్యక్తి కూడా చట్ట ప్రకారం లేడు కాబట్టి సో హిజ్ నేమ్ ఆల్సో విల్ బి I mean terminated from the register of the companies. Essential conditions. Following essential conditions must be satisfied for a valid surrender of shares. The surrender of shares must be authorized by the articles. Surrender చేసినప్పుడు అది లీగల్ గా వాలిడ్ అవ్వాలంటే ఆ కంపెనీ యొక్క ఆర్టికల్స్ లో అది ఆథరైజ్ చేయబడి ఉండాలి, అంటే ఆర్టికల్స్ లో ముందుగానే మెన్షన్ చేయబడి ఉండాలి. కంపెనీ ఆర్టికల్స్ లో మెన్షన్ చేయకుండా సరెండర్ చేస్తే అది వాలిడ్ అవ్వదు అనమాట. దీన్ని బట్టి అర్థం అయ్యేది మనకి. సెకండ్ పాయింట్, దేర్ మస్ట్ బి ఏ వ్యాలిడ్ కాల్ టు ది షేర్ హోల్డర్ టు పే ద డ్యూస్. అంటే మనం సరెండర్ చేసే ప్రాసెస్ లో ఎప్పుడు సరెండర్ చేస్తున్నాం మనం, కంపెనీ తన పేమెంట్ ని తనకి ఇవ్వమని చెప్పి కాల్ చేసినప్పుడు డిఫాల్ట్ అయితే కదా, అంటే సో కంపెనీ నుంచి ఆథరైజ్ గా లీగల్ గా మనకి ఒక వ్యాలిడ్ కాల్ అనేది ఈ షేర్ హోల్డర్ కి వచ్చి ఉండాలా. ఆ వ్యాలిడ్ కాల్ ని రిసీవ్ చేసినటువంటి షేర్ హోల్డర్ దాన్ని పే చేయటం, నెగ్లెక్ట్ చేయటం కానీ లేకపోతే రిఫ్యూజ్ చేయటం కానీ జరిగి ఉండాలా. అలాంటి సందర్భంలో మనకి సరెండర్ ఆఫ్ షేర్స్ అనేది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ సి, ద షేర్ హోల్డర్ మస్ట్ కమిట్ డిఫాల్ట్ ఇన్ ది పేమెంట్ ఆఫ్ ది కాల్స్. చెప్పాం కదా, సో కంపెనీ పిలిచినప్పుడు అంటే పేమెంట్ చేయమంటే అడిగినప్పుడు వీడు షేర్ హోల్డర్ అనేటువంటి వాడు డిఫాల్ట్ అయి ఉండాలి. దిస్ ఇస్ ద థర్డ్ కండిషన్. ఫోర్త్ వన్, ద డైరెక్టర్స్ మస్ట్ యాక్ట్ ఇన్ గుడ్ ఫెయిత్ ఇన్ యాక్సెప్టింగ్ ది సరెండర్. అంటే సరెండర్ ని యాక్సెప్ట్ చేసేటప్పుడు కంపెనీ డైరెక్టర్లు ఆ సరెండర్ ని యాక్సెప్ట్ చేసే ప్రాసెస్ అది ఎలా జరగాలంటే గుడ్ ఫెయిత్ తో జరగాలి. వాడిని భయపెట్టు, వాడి షేర్లు తీసుకొని వీళ్ళు ఆధిపత్యం చేయటానికో లేకపోతే వీడు అడ్డు తొలగించుకోవటానికో బలప్రయోగం చేయటము, ఇలాంటి విధానాలు అయితే సరైనవి సక్రమమైనవి కాదు. అంటే సో ఆ సరెండర్ ఆఫ్ షేర్స్ వ్యాలిడ్ అవ్వాలంటే ద డైరెక్టర్స్ రోల్ ఇస్ కీ ఫ్యాక్టర్ హియర్. దట్ మీన్స్ ద డైరెక్టర్స్ మస్ట్ యాక్ట్ ఇన్ గుడ్ ఫెయిత్ ఇన్ యాక్సెప్టింగ్ ది సరెండర్. వెన్ సరెండర్ ఈజ్ యాక్సెప్టెడ్, మరి షేర్ హోల్డర్ తను పే చేయలేని చెప్పేసి ఆ అమౌంట్కి ఓకేనా, తన దగ్గర ఉన్న షేర్స్ ని కంపెనీ రిటర్న్ చేస్తున్నారు కదా, మరి సరెండర్ యాక్సెప్ట్ చేయబడాలంటే వాట్ ఇస్ ద ప్రొసీజర్. ఏ కంపెనీ కెన్ యాక్సెప్ట్
సరెండర్ ఆఫ్ షేర్స్ ఓన్లీ అండర్ ది సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు మనం చెప్పబోయే సందర్భాలు ఏవైతే ఉంటాయో ఆ సందర్భాల్లో మాత్రమే షేర్ హోల్డర్ తన యొక్క షేర్స్ ని సరెండర్ చేసినప్పుడు అది ఐ మీన్ వ్యాలిడ్ అవుతుంది అనమాట, విచ్ వుడ్ జాస్టిఫై ఫోర్ ఫ్యూచర్ ఆఫ్ షేర్స్. ఇలా సరెండర్ చేయటం ద్వారా ఆ షేర్స్ కంపెనీ వశం అవుతున్నాయి కాబట్టి, కంపెనీ పరం అవుతున్నాయి కాబట్టి, కంపెనీ సొంతం అవుతున్నాయి కాబట్టి అవి జప్తు కిందకే వస్తాయి అనమాట. అంటే అది సామంజస్యం కూడా. దట్ ఈస్ నాన్ పేమెంట్ ఆఫ్ సమ్స్ డ్యూ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ షేర్స్ విచ్ ఆర్ నాట్ ఫుల్లీ పెయిడ్. అంటే తను చెల్లించాల్సిన మొత్తం ఏదైతే ఉందో తను చెల్లించడంలో విఫలమైనప్పుడు ఆ డ్యూ ఆ బాకీ కారణంగా వాటిని అంటే ఐ మీన్ సరెండర్ చేయడం జరుగుతుంది. ద పవర్ ఆఫ్ యాక్సెప్టింగ్ ది సరెండర్ మస్ట్ నాట్ బి ఎక్సర్సైజ్డ్ టు అవాయిడ్ ది లయబిలిటీస్ ఆన్ ద షేర్స్. ద పవర్ ఆఫ్ యాక్సెప్టింగ్, మనకు ఉన్నటువంటి అధికారం ఏదైతే ఉందో కంపెనీకి సంబంధించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ద పవర్ ఆఫ్ యాక్సెప్టింగ్ ద సరెండర్. సో అంటే షేర్ హోల్డర్ తనకు వద్దని చెప్పి ఇచ్చేసినటువంటి షేర్స్ ని కంపెనీ యాక్సెప్ట్ చేసే అధికారం ఎప్పుడు వ్యాలిడ్ గా ఉంటుందంటే, సో మస్ట్ నాట్ బి ఎక్సర్సైజ్డ్ టు అవాయిడ్ ది లయబిలిటీస్ ఆన్ షేర్స్. షేర్ల మీద అప్పులు ఉన్నప్పుడు కాదండి, తను పే చేయాల్సినటువంటి ఆ కాల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని పే చేయనప్పుడు మాత్రమే ఇలాంటి అధికారాన్ని తను ఐ మీన్ ఆ కంపెనీ అనేది తను అంటే ఇక్కడ సో ఫోర్ ఫ్యూచర్ దట్ మీన్స్ సరెండర్ అనేది యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. రీఇష్యూ ఆఫ్ సేల్ ఆఫ్ సరెండర్ షేర్స్, రీఇష్యూ ఆర్ సేల్ ఆఫ్ సరెండర్ షేర్స్ అంటే ఎక్స్ఎన్ఏ పార్టీ తను డిఫాల్ట్ అవటం కారణంగా తన దగ్గర ఉన్న షేర్స్ ని కంపెనీకి రిటర్న్ చేసేసాడు కదా. మరి రిటర్న్ చేసిన తర్వాత కంపెనీ ఏం చేయొచ్చు, వాటిని రీఇష్యూ అంటే మళ్ళీ మార్కెట్ లోకి ఇష్యూ చేయొచ్చు. మళ్ళీ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే ఆ షేర్స్ ని అమ్మి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు, లేదా సో ఏం చేయొచ్చు సేల్ మళ్ళీ అమ్మకం పెట్టచ్చు, ఏదైనా జరగచ్చు. సో ద షేర్స్ సో సరెండర్ బికమ్ ది ప్రాపర్టీ ఆఫ్ ద కంపెనీ. ఎప్పుడైతే షేర్ హోల్డర్ తన డిఫాల్ట్ అవటం కారణంగా తను కంపెనీకి సరెండర్ చేసేసాడు, అవి ఆటోమేటిక్ గా కంపెనీ యొక్క ఆస్తి అయిపోతున్నాయి చట్ట ప్రకారం. సచ్ షేర్స్ మే బి రీఇష్యూడ్ ఆర్ సోల్డ్ ఈవెన్ అట్ ఏ డిస్కౌంట్. సో వాటిని అలాంటి షేర్స్ ని కంపెనీ రీఇష్యూ ద్వారా కానీ లేకపోతే సోల్డ్ అవుట్ చేయడం ద్వారా కానీ అమ్మటం ద్వారా కానీ అది అమ్మకం కూడా ఎలా చేసుకోవచ్చు, డిస్కౌంట్ అంటే తక్కువ ధరకి అమ్మేయచ్చు అనమాట. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ సరెండర్ షేర్స్ షాల్ బి రిజిస్టర్డ్ యాజ్ ఏ యాజ్ ది హోల్డర్ ఆఫ్ ద షేర్స్. సో ఎప్పుడైతే కంపెనీ మళ్ళీ ఆ ఐ మీన్ రీఇష్యూ ద్వారా కానీ సేల్ చేయడం ద్వారా కానీ సరెండర్ షేర్స్ ని బయట మార్కెట్లోకి వేరే వ్యక్తులకి ట్రాన్స్ఫర్ చేసిందో, అలా వేరే వ్యక్తి ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత అతన్ని కూడా మనం ట్రాన్స్ఫరీ అంటాం. ఈ ట్రాన్స్ఫరీకి ఎలాంటి రైట్ ఉంటుందంటే కంపెనీలో తను ఐ మీన్ ఆ షేర్ హోల్డర్గా రిజిస్టర్డ్ అయ్యేటువంటి అధికారం ఉంటుంది అనమాట. షాల్ బి రిజిస్టర్డ్ యాజ్ ద హోల్డర్ ఆఫ్ షేర్స్. అతను షేర్లు కలిగిన వ్యక్తి, కొత్తగా కొన్నటువంటి వ్యక్తి లేదా రీఇష్యూ కాబట్టే వ్యక్తి మనం ఎలా పరిగణలో తీసుకుంటామంటే ఇక్కడ చట్టరీత్యా వి కన్సిడర్డ్ హిమ్ యాజ్ ఏ హోల్డర్ ఆఫ్ షేర్స్, దట్ మీన్స్ ద మెంబర్ ఆఫ్ ద కంపెనీ. దిస్ ఈస్ డన్ అట్ ది డిస్క్రిషన్ ఆఫ్ ది బోర్డ్. మరి జరగాలంటే సో కోర్ట్ ఐ మీన్ సారీ బోర్డులో ఎవరైతే ఉన్నారో ఐ మీన్ డైరెక్టర్స్ బోర్డు ఎవరైతే ఉన్నారో ఆ బోర్డు వాళ్ళు ఓకేనా తమ విచక్షణ అధికారాన్ని ఉపయోగించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. హౌఎవర్ ద డైరెక్టర్స్ మస్ట్ ఎక్సర్సైజ్ దిస్ పవర్ ఇన్ గుడ్ ఫెయిత్ అండ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ద కంపెనీ. సో ఎప్పుడైనా సరే డైరెక్టర్లు అనేటువంటి వాళ్ళు ఈ సరెండర్స్ ని యాక్సెప్ట్ చేస్తూ వాటిని రీఇష్యూ కానీ రీసేల్ చేయడం ద్వారా కొత్త మెంబర్ని మెంబర్గా క్రియేట్ చేయడం అనేటువంటి ప్రాసెస్ అంతా కూడా ఓన్లీ ఇన్ గుడ్ ఫెయిత్ తోనే జరగాలి అండ్ ది ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది కంపెనీ. వీరి స్వార్థం కోసం వీరి ప్రయోజనాల కోసం జరగకూడదు, అది కేవలం కంపెనీ ప్రయోజనాల రీచ్ అనే దట్ మీన్స్ సో విత్ ది బెనిఫిట్ ఆఫ్ ద కంపెనీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంపెనీ, కంపెనీ ప్రయోజనాల కోసం మాత్రమే అది జరగాలి అని చెప్తుంది అనమాట. సో సో దిస్ ఈస్ ద సబ్జెక్ట్ ఫ్రెండ్స్. సరెండర్ ఆఫ్ షేర్స్ కి సంబంధించి ఏమీ లేదు, రెండే రెండు ముక్కల్లో చెప్పుకోవచ్చు. ఒక షేర్ హోల్డర్ డిఫాల్ట్ అయినట్లయితే కంపెనీకి తను తన దగ్గర షేర్స్ ని వాలంటరీగా సరెండర్ చేస్తున్నాడు, దట్ మీన్స్ రిటర్న్ చేస్తున్నాడు. సో అలా రిటర్న్ చేయటం అనేది దాన్ని మనం సరెండర్ ఆఫ్ షేర్స్ అంటాము. ఈ సరెండర్ ఆఫ్ షేర్స్ వ్యాలిడ్ అవ్వాలంటే రెండే రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటి తను వాలంటరీగా చేయాలి, రెండు దాన్ని కంపెనీ యాక్సెప్ట్ చేయాలి. ఆ యాక్సెప్ట్ చేసిన ప్రాసెస్ అంతా కూడా కంపెనీ డైరెక్టర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తమ యొక్క డిస్క్రిషనరీ పవర్తో ఎలా చేయాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విషయాన్ని వీళ్ళు ఐ మీన్ కంపెనీ యొక్క ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో ఆథరైజ్ చేయబడాలి, అప్పుడు మాత్రమే అది వ్యాలిడ్ అవుతుంది అనమాట. సో
this today's topic is end. We will meet once again in the new topic with the new topic. Thank you one and all.